నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో గల ఆర్టీసీ బస్టాండ్ బస్సు ప్రాంగణం అధ్వానంగా తయారైన సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడారు. అంతర్రాష్ట్ర కూడలిలో ఉన్నటువంటి మరికల్ బస్టాండ్ గుంతలమయంగా మారినప్పటికీ నారాయణపేట జిల్లా ఆర్టీసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రోజు మరికల్ బస్టాండ్ చూస్తా ఉంటే మరి ఏడవాలా లేకపోతే నగరన పరిస్థితులు ఈ రోజు కొనసాగుతా ఉంది. కాబట్టి ఈ సంబంధిత డిపోకు సంబంధించిన అధికారులు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా ఎన్నిసార్లు కార్యక్రమం చేసినా చీమకుట్టినట్టు పద్ధతి వివరిస్తా ఉన్నారు, పద్ధతి కొనసాగుతా ఉన్నారని చెప్పేసి ఈరోజు మేము ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి ఈ బస్టాండ్ దీని అవసరం ఉంది కాబట్టి ఈ బస్టాండ్ బాగు చేయండి అని చెప్పేసి మహిళా అక్కలందరూ కూడా దూలుకొచ్చి ఈ కార్యక్రమానికి అయ్యా మాకు ఇది బాగులేదు పోవడానికి కూడా మాకు పరిస్థితి లేదని చెప్పేసి మహిళలు ఆవేదనకు గురవుతూ ఉంటే మేము వాళ్ళకు అండదండలుగా ఉండి ఈరోజు మరికల్ బస్టాండ్ మరి 10 సంవత్సరాల నుండి ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినా ఎన్నోసార్లు కార్యక్రమాలు చేసినా మరి వారి అధికారులకు ఏమాత్రము చీమకుట్టినట్టు వ్యవహరిస్తుందని చెప్పేసి ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ యొక్క మరికల్ బస్టాండ్ బాగు చేయకపోతే అనేక ప్రజలతో మరి మమ్మకమై మరి ఈ ప్రజల కొరకు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందు ఉంది. ఈ యొక్క బస్టాండ్ మరి బాగు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులు కోరుతూ ఉన్నాం. ఈరోజు డిఎంహెచ్ఓ కావచ్చు మరి ఈరోజు మరి అన్ని ఆ శాఖ పరమైన అధికారులు ఏనాడైనా మరికేలకు వచ్చిన దాఖలు లేవని చెప్పేసి ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాం. ఏనాడైనా ఇక్కడ ఉండే మహిళలకు మరి బాత్రూములు మరి ప్యాలెస్ రూములు కూడా లేకపోతే మేమే పెద్ద ఎత్తున మరి భారత కమ్యూనిస్ట్ పార్టీకి నిలబడి ఆ బాత్రూములని మరి బాగు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉందని చెప్పేసి ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి